अंत है, क्योंकि रोजू रो सबजक्ट मर नि पेपर चूसा मैं प्रभुत्म मरी पेपर प्रजल डबू तो नड़चे मैं पेपर पेद अडवर्टाइजमेंट इच्छा मरी इदारी चूड़ी इधे कुछ चवाली पेट्रोल डीजिल धरल तग्गिंचिंदी अंत ఒకరేమో ఇబ్బడి ముబ్బడిగా పెంచి అర కొరగా తగ్గించి ధర్నాలు అంటూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. మరొకరు తమ హయాంలో ఎంత పెంచారు అన్నది మరచి రాజకీయం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో వినయపూర్వకంగా అసలు నిజాలు మీ ముందు ఉంచుతున్నాం. లీటర్ ధర 100 రూపాయలు దాటించి 5-10 తగ్గించామంటూ పెంచిన వారే రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇదండి. ఇక ఇక్కడ ఏం రాశారంటే ఎక్సైజ్ డ్యూటీ గతంలో 47,500 కోట్లు వచ్చేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 తర్వాత స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి 74,350 కోట్లు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి 198,000 కోట్లు, ఇతర బుల్లు బుల్లు పన్నులు ఇంకో 15,150 కోట్లు వెరసి 335,000 కోట్లు పన్నులు వసూలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇందులో 47,500 కోట్లలోనే రాష్ట్రాలకు రావాల్సిన 41% వాటా ఇస్తున్నారు, మిగిలిందంతా కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తాంది అన్నట్టుగా ఇందులో ఒక అపార్థం క్రియేట్ చేసే విధంగా ఇందులో రాశారు. వీరు పెంచింది కేవలం ఒకే ఒక రూపాయట, అంటే మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం అంతా మరి అలాగే ఉంచారట. సరే, మధ్యలో ఒక జీవో ఇచ్చారు, ఆ ప్రజల్లో వెలువిరిసిన చైతన్యం చూసి దాన్ని ఇమ్మీడియట్గా తూర్చని చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఆ 31% 35% చేశారు పెట్రోల్ మీద, డీజిల్ మీద 22.5% 28% చేశారు. సరే, అది మళ్ళీ కొద్ది నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ పూర్వం ఎలా ఉందో, 2015కు ముందు ఎలా ఉందో 31%, తర్వాత 4 రూపాయలు అడిషనల్ వ్యాట్ వేశారు, అదే ఉంచాం, ఒక్క రూపాయి మటుకే రోడ్డుకి నేను సెస్ వేసాను అన్నారు. రోడ్డుకి సెస్ ఏం చేశారు? సెస్ అని వీళ్ళు వేసిన సెస్ కాకుండా భవిష్యత్తులో వేయబోయే సెస్కి అప్పు చేసి కనీసం ఒక బొక్క కూడా, బొక్క అంటే రోడ్డుకి పడిన కొన్ని చోట్ల గుంత అంటారు, కొన్ని చోట్ల బొక్క అంటారు. బొక్క అంటే ఇదేదో బూతు మాట కాదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కానీ మళ్ళీ మా పార్టీ వారు కానీ బీపీలు పెంచుకోవద్దు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష, ఇతర గుంత అంటారు, కన్నం అంటారు కొన్ని చోట్ల, బొక్క అంటారు కొన్ని చోట్ల, అంటే రోడ్డుకి పడిన రోడ్డుకి తగిలిన గాయాలనుకోండి పోని మర్యాదగా చెప్పాలంటే. సో ఎక్కడా కూడా కప్పెట్టిన దాఖలాలు లేవు. ఏదో 1,015 వర్కులు ఉంటే 300 వర్కులకే టెండర్లు వేశారు. మరి వాళ్ళైనా అడ్వాన్స్ లేకపోతే పనులు మొదలు పెడతారో లేదో తెలియదు. మరి మనం చేసింది అప్పులు చేయడం తప్ప మనం చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో మరి వాళ్ళు రోడ్లు సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి మన కన్నాలు ఎక్కువ పడిపోయినాయి అన్నారు. మరి గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది, అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే పార్టీలో ఉన్నారు. మరి అప్పుడు రోడ్లు సరిగ్గా వేయలేదని చెప్పి ఇప్పుడు అసలు ఇదంతా సర్ ఆర్థర్ మౌంట్ బాటన్ అనాలి, లేదంటే విక్టోరియా క్వీన్ అనాలి, లేకపోతే క్వీన్ ఎలిజబెత్ని అనాలి అని ఇలాంటి వంకలు చెప్పకుండా మీరు తీసుకున్న డబ్బులకి మీరు ఎన్ని కన్నాలు కప్పెట్టారు అనేది ఇక్కడ పాయింట్. అది మాట్లాడకుండా వాళ్ళు సరిగ్గా రోడ్లు వేయలేదని కూడా ఇందులో రాశారు. బట్ ఇక అతి ముఖ్యమైన పాయింట్, ఇక్కడ మిస్లీడ్ చేసిన పాయింట్ మీడియా మిత్రులు కూడా సరిగ్గా వినాలి, ఏంటంటే ఏదైతే ఈ 273,000 కోట్లు ఎక్స్ట్రాగా కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసిందో అదేమి కేంద్ర ప్రభుత్వం ఓట్ల కొనుగోలుకో లేకపోతే ఇంకో పర్పస్కో ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అని చెప్పి ఒక్క పైసా కూడా వృధా చేయకుండా ఈ వ్యాస్ట్ కంట్రీలో, మరి నిన్న మా
ఒకప్పుడు జాకా గారు ఒక ట్వీట్ కూడా పెట్టాడు, బెంజ్ సర్కిల్ దగ్గర మరి రెండో ఫ్లైఓవర్ చాలా బ్రహ్మాండంగా ప్రారంభించాం, జనాలు అందరూ కూడా సంతోషంతో గంతులేసేస్తున్నారని. మరి ఇటువంటి బ్రిడ్జిలు అన్నీ కూడా మరి హైవేలు కానీ ఆ బ్రిడ్జిలు కానీ ఈ డబ్బులతో కట్టారు మహానుభావ. దేశం నలుమూలల అక్కడ హిమాచల్ ప్రదేశ్లో లేకపోతే ఎక్కడో అస్సాం అవతల అరుణాచల్ ప్రదేశ్ దగ్గర టన్నెల్స్ కానీ, ఇదంతా భారతదేశం ఒక సమగ్ర దేశం. ఎన్నో చోట్ల ఆ శత్రువుల దాడి నుంచి రక్షించుకోవడానికి ఇవన్నిటికీ కూడా చాలా రహదారుల నిర్మాణం అవసరం. అలాగే దేశంలో కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇప్పుడు హైవే 4 లేన్ 6 లేన్ చేస్తున్నారు, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టులు ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి యాజ్ అ వన్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మరి సుమారు మరి ఒక ఇందులో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత 1,98,000 కోట్లు 1,98,000 కోట్లు ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద మరి ఎటువంటి డైవర్షన్లు లేకుండా మనకు మళ్ళీ అది రోడ్లకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్నిటికి వాడుతూ ఒక మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని ప్రజల ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్ వేసి ఆ ప్రజల్ని ఏదో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని దారి మళ్లిస్తోంది అన్న ఉద్దేశం వచ్చేలాగా మనం ఈ అడ్వర్టైజ్మెంట్ రూపంలో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక పచ్చి నిజాన్ని దాచారు, అది ఎవరో కూడా సమగ్రంగా బయటికి చెప్పలా, దాన్ని ఇప్పుడు నేను వివరంగా వివరిస్తాను, కాస్త ఓపిగ్గా వినండి. ఏంటంటే ఇప్పుడు గతంలో అంటే నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పట్లేదు, నెంబరు చీటికి మాటికి మారుతూ ఉంటుంది కాబట్టి, సే గతంలో 50 రూపాయలు పెట్రోల్ అమ్మకం ధర అనుకోండి, 50 రూపాయల మీద 31%, సరే ఎక్స్ట్రా 4 రూపాయలు అది సెపరేట్, 31% పెట్రోల్ ట్యాక్స్ ఉందనుకోండి, 50 రూపాయల మీద 31% ఎంత 15 చిల్లర ఉంటుంది. సో ఆ 15 రూపాయలు ట్యాక్స్ మనం వసూలు చేసుకుంటున్నాం. ఇప్పుడు కేంద్రం రోడ్ డెవలప్మెంట్కి ఇంకో పర్పస్కి సెస్సుల రూపంలో ఏదైతే ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సెస్సుల రూపంలో వేసిందో మరి ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారో, మా వాటా రావట్లేదు మా వాటా రావట్లేదని. ఆ అమౌంట్ వలన ఒక 35 రూపీస్ పెరిగితే ఆ పెరిగిన 35 రూపాయల్లో 31% పెట్రోల్కి ఈయన కలెక్ట్ చేసుకున్నారు, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జేబులోకి వెళ్ళిందని నేను అంటలా. 31% అంటే ఆ పెరిగిన ఆ 30 రూపాయల్లో ఆ 31% మింజువలే ఒక 10 రూపాయలు చిల్లర మనకి ఎక్స్ట్రా ట్యాక్స్ వచ్చింది. ఏం దాని గురించి చెప్పలేదే? ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్కి గతంలో మనకి 15 రూపాయలు వస్తుందనుకోండి, కేంద్ర ప్రభుత్వం పెంచిన డ్యూటీస్ వలన మనం అదే 31% దాని మీద కూడా ఛార్జ్ చేసినందువల్ల మనకి ఎక్స్ట్రా వచ్చే 10 రూపాయలని మీరు తగ్గించవచ్చు కదా, ఆ 31% 21%కి తగ్గించవచ్చు కదా, మనకొచ్చే లీటర్ పెట్రోల్ మీద అదే అమౌంట్ మనకు వస్తుంది కదా, గతంలో వచ్చే ఆ 15 రూపాయలే మనకు వస్తుంది కదా. అబ్బే అలా పెంచారు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఇంకా పెంచు ఇంకా పెంచు ఇంకా పెంచు, మేము ఇదే ఇలాగే మేము వేసుకుంటా పోతే మాకు కూడా ఆ పెంచిన దాని మీద 31% నాకు వస్తుంది అన్న సంతోషంతో ఎన్నాళ్ళు మనం ఉండి ఇప్పుడు అలా తగ్గించిన తర్వాత ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చి అయ్యా మీరు కూడా తగ్గించండి అంటే పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది, ఒక బీజేపీ ప్రభుత్వాలే కాదు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తగ్గించినాయి. మనం తగ్గించమంటే ఓకే, రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు, అవస్థల పాలు చేశారు, రేపో మాపో ఒకసారి అది విల్ఫుల్ డిఫాల్టర్ కింద ఆల్రెడీ ఎన్పిఏ చేశారు, పిఎఫ్సి ఆర్ఈసి తొండ ముదిరితే ఓసరి వెళ్ళి అయినట్టు ఆ ఎన్పిఏ ఈ క్వార్టర్ ఎండ్కి విల్ఫుల్ డిఫాల్టర్ అవుతాడు, ఒకసారి విల్ఫుల్ డిఫాల్టర్ అయితే ఫినిష్. సరే మరి దాన్ని ఎలా ఆపుకుంటారు ఏం చేస్తారు అది వేరే విషయం, బట్ ఇక్కడ ఇన్నాళ్ళు పెంచుకుంటూ పోయినప్పుడు ఆ
పెంచుకున్న దాని వలన మనకు వచ్చిన ప్రతి లీటర్ పెట్రోల్ మీద మనం 10 రూపాయలు సంపాదించుకున్నామే, ప్రతి లీటర్ డీజిల్ మీద ఒక 7 రూపాయలు సంపాదించుకున్నామే, ఈ 4 రూపాయలు రూపాయి ఎక్స్ట్రా, ఈ 10 రూపాయలు 7 రూపాయలు మనం సంపాదించుకున్న దానికి వాళ్ళు రేట్లు పెంచడమే కారణం కదా, వాళ్ళు వేసిందే భారం అనుకుంటే ఆ భారం మీద మరింత భారం మనం వేసాం కదా, అది ఈ లెక్కల్లో చూపెట్టలేదే. బుగ్గన రాజేంద్రనాథ్, ఎందుకంటే ఆ పేరు మీద ఇచ్చారు, ఎవడి రాజేంద్రనాథ్ అనుకున్నా, ఎందుకంటే నాకు తెలిసింది ఆయన రెడ్డి గారు, కేవి రెడ్డి గారు మనవడు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనే తెలుసు ఆయన. మరి ఆ రెడ్డి కట్ చేశారు, మరి ఎందుకు కట్ చేశారో నాకు తెలియదు. రాజేంద్రనాథ్ పేరు మీద ఎవరి రాజేంద్రనాథ్ అని కన్ఫ్యూజ్ అయ్యే ముందు కింద రాశారు తర్వాత చిన్న అక్షరాల్లో, ఆర్థిక ప్రణాళిక శాసనసభ వ్యవహారాల వాణిజ్య పన్నుల శాఖ మార్చులు. ఇంక రెండు మూడు శాఖలు ఇస్తే అసలు ఈ పేజే సరిపోదు. ఎనీహో రాజేంద్రనాథ్ గారు ఇచ్చారు కాబట్టి రాజేంద్రనాథ్ గారికి నా ప్రశ్న, పెట్రోల్ మీద మనకి ఎంత ఆదాయం పెరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ పెంపుడు నిర్ణయం వలన మనకి ఎంత ఆదాయం పెరిగింది, 31% మేము అలాగే ఉంచాము అని ప్రజల్ని మిస్లీడ్ చేశారు ఈ అడ్వర్టైజ్మెంట్లో. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు కదా అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు పెంచిన దాని మీద 10 రూపాయలు వీళ్ళు పెంచేశారు, అది దాచేశారు. సో కాబట్టి ప్రజల్ని నిజాలు మభ్యపెట్టి గోబెల్స్ ప్రచారం లాగా అబద్ధాలని ఒక మంచి ఉద్దేశంతో మొత్తం దేశ నిర్మాణం కోసం వేస్ట్ చేయకుండా దేశాన్ని అత్యున్నత స్థాయిలో, ఎందుకంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎల్లకాలం ఉండదు, ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కంప్లీట్ చేసుకుంటే ఆ రోడ్లు తర్వాత రిపేర్లకు ఇంత డబ్బు అవసరం లేదు. అందుకని ఒక 3 సంవత్సరాలు ప్రజల్ని కొంచెం ఇబ్బందుల పాలైనా కూడా ఆ ఇబ్బంది మరీ ఎక్కువ అవుతుందేమో అనే భావన వారిలో కలిగి తగ్గించారు. రేపు రోడ్ల కన్స్ట్రక్షన్ అయితే ఇంకా తగ్గిస్తారు. కానీ ఈ రకంగా ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు మరి ఇందులో ఇంకోటి రాశారు, మరి పెట్రోలు రేటు అప్పుడు, ఇది చాలా దారుణం ఈ కామెంటు, ఎంత నీచమైన కామెంట్ అంటే, ఒకవైపున సగటు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ 2019 మే నెలలో లీటర్ పెట్రోల్ 76.89, లీటర్ డీజిల్ 71.50 ఉన్న ఆయిల్ ధరలు నవంబర్ 21 నాటికి లీటర్ పెట్రోల్ 115.99, లీటర్ డీజిల్ 108.66కి చేరటం వాస్తవం కాదా? ఏ ఈ జ్ఞానం ఇప్పుడు వచ్చిందా? ఇన్నాళ్ళు క్రూడ్ ఆయిల్ రేట్ ఎంతో మీకు తెలీదా? రాజేంద్రనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలీదా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినాయి అంతర్జాతీయంగా అయినప్పటికీ మీరు ఎందుకు రేట్లు పెంచుతున్నారు అని? మరి ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారిని కలిశారే, ఎన్నోసార్లు హోమ్ మినిస్టర్ గారిని కలిశారే, ఎప్పుడైనా అడిగారా ఎందుకు పెంచుతున్నారని? ఇప్పుడే ఎందుకు అడిగారు అని ప్రజలందరికీ అనుమానం వస్తుంది. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో వచ్చిన కొన్ని అనుమానాలు ఏమిటంటే, రేపో మాపో రాష్ట్రం ఆర్థికంగా మరి దివాలా కొడితే ఆ నేరం ఆ బలి పశువు ఎవడో ఒకడు అవ్వాలి అని చెప్పి ఆ బలి పశువుగా కేంద్రాన్ని చూపెడదామని, కేంద్రం మనకు సహకరించట్లేదు, కేంద్రం మనకి పన్నుల రూపేణా తీసేసుకుంటున్నారు తప్ప ఆ పన్నుల రూపంలో మనకు రావాల్సిన 41% మనకి ఇవ్వట్లేదు, ఆ పెంచిన దాంట్లో మనకు వచ్చే శాతం కన్నా, మన రాష్ట్రానికి వచ్చే శాతం కన్నా మనం ఆ పెంచిన అమౌంట్ మీద మీరు వేసిన ఆ 31% వలన మనకు వచ్చిన బెనిఫిట్ ఈస్ మచ్ మోర్ మై డియర్. అది చెప్పరు, నిజాలు మనం చెప్పం. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరో ఒకరిని దుమ్మెత్తిపోయాలి, ఒక రూపాయి కూడా వేస్ట్ చేయకుండా ప్రజా సంక్షేమం కోసం భవిష్యత్తు బాగోవాలని, దేశ ప్రజల భవిష్యత్తు బాగోవాలని రోడ్లు వేసిన వాళ్ళని మనం విమర్శిస్తాం. మనం రోడ్లు వేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని అది రోడ్లు వేయకపోయినా సరే మేము దానాలు చేసాం, ధర్మాలు చేసాం, పేదవాడికి అది ఇచ్చాం ఇది ఇచ్చామని మనం మాట్లాడుతున్నాం. సంక్షేమం అవసరమే, అభివృద్ధితో కూడిన సంక్షేమం, సంక్షేమం కోసం సంక్షేమం, ఓట్ల కోసం సంక్షేమం కాదు. అల్టిమేట్గా ప్రతివాడు కోరుకునేది అభివృద్ధి. ఇక్కడ
ఈ రకంగా రేపు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఎవరి మీదో తోసేయడం కోసం ఈ రకంగా మాట్లాడటం అనేది అది భావ్యం కాదు. చెప్పాలి అంటే ఇది కొన్ని వర్గాల మధ్యన రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ని మళ్ళీ అదేంటి అన్నది నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్పను. ఆ కొన్ని ప్రొవిజన్స్ గురించి నేను మాట్లాడితే కొన్ని మతాల మధ్యన రఘురామకృష్ణరాజు చిచ్చు పెడుతున్నాడు, అయ్యి బాబాయ్ ఆంధ్రప్రదేశ్ బదలైపోయి ప్రమాదం ఉందని చెప్పి అప్పటికప్పుడు నాలుగు పోలీస్ స్టేషన్లలో ఒకేసారి ఒకే సమయంలో మీరు కొన్ని కంప్లైంట్లు ఇప్పించుకుని రెక్కీ నిర్వహించి నేను ఎప్పుడు ఇంట్లో ఉంటానో కొంతమందిని ఆ రోజు ఉదయం కూడా నా స్నేహితుల్లాగా మరి పంపించి నటించి మరి అరెస్ట్ చేశారే. ఇప్పుడు అదే రాజద్రోహం అయితే, రాజ్యాంగాన్ని 10 మందికి తెలియచెప్పటమే రాజద్రోహం అయితే, మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఇన్ని అబద్ధాలు ఆడుతూ కేంద్రం కలెక్ట్ చేసిన ట్యాక్స్కి వక్రభాష్యాలు చెప్తూ దాని మీద మనకు వచ్చిన ఎక్స్ట్రా బెనిఫిట్ని మరుగున పెట్టి మరి ఈ అడ్వర్టైజ్మెంట్ వేయటం రాజద్రోహం కాదా అని నేను అడుగుతున్నా. ఏమి కానీ దానికే మరి రాజద్రోహంగా చిత్రీకరించారే. మరి ఇలాగ నిజమైన రాజద్రోహం ప్రజల్ని ప్రజల ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఏదన్నా క్రిటిసిజం ఉన్నా బుగ్గన రాజేంద్రనాథ్ కెన్ గివ్ ఏ స్టేట్మెంట్. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని నిన్న విమర్శించారు, ఇప్పుడు కొంతమంది మీడియా మిత్రులు రాలేదు ఏంట్రా అంటే బుగ్గన రాజేంద్రనాథ్ గారు మరి సీతారామం నిర్మలా సీతారామన్ గారి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వారు ఏమన్నారో సేకరించాలని చెప్పి అన్నారు. అక్కడ తిట్లా ఆయన పేరు మీద తిట్లా, మళ్ళీ ఆయనే ఇక్కడ పాట్ల ఎక్కి గుమ్మం దిగి గుమ్మం ఎలా అండి? మీరు ఒక పక్కన అన్ని నిందలేసి కేంద్ర ప్రభుత్వం మీద, వాళ్ళు చూసాం మెడికల్ అండ్ హెల్త్కి 60% వారు వాటాగా 600 కోట్లు ఇస్తే మనం ఇవ్వాల్సిన 40% ఇవ్వకుండా ఓ రూపాయి కూడా దాన్ని ఖర్చు పెట్టకుండా దాన్ని మార్చేసి లాగేసి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పి పేపర్లో వచ్చింది. మరి దాని మీద ఆరా అడిగారట, అదగనుకుంటున్నారంట. మరి తప్పు అయితే మరి ఆ పేపర్ మీదే చర్యలు తీసుకోండి, మరి నిజమైతే మరి తప్పు ఒప్పుకోండి. ఓ పక్కన అన్ని తప్పులు చేస్తూ మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మనం నిందిస్తే దానివల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందా? ఆత్మవంచన కాదా ఇది? నిజంగా కూడా ఆ బ్రిటిష్ వాడు తప్పు, ఆ చట్టం తప్పు, రాజద్రోహం. బట్ రాజద్రోహం అంటే అది దేశానికి సంబంధించింది తప్ప పంచాయతీ సర్పంచో లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ లేకపోతే ముఖ్యమంత్రులు పెట్టుకుంటానికి కాదు ఈ రాజద్రోహాలు. దట్స్ ఆల్ ప్యూర్ మిస్ఇంటర్ప్రిటేషన్. దేశం దేశ ప్రయోజనాలకి దేశ భద్రతకి సంబంధించింది అది. ఆ చట్టాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు సరే, ఆ చట్టం రేపో మోపో తీసేస్తారు పెద్దలు వెంకటరమణ గారు, దాని పట్టుదలగా ఉన్నారు. కానీ రాజద్రోహం అంటే ప్రతివాడు రాజు అనుకుంటే ఎలా? పంచాయతీ సర్పంచ్ మీద ఎవడన్నా కుట్ర చేస్తే ఆడు రాజద్రోహం చేసి పెట్టేస్తాడా? ఇప్పుడు సచివాలయంలో ఒక ఇన్స్పెక్టర్ ఉంది, ఒక కానిస్టేబుల్ని ఎవరన్నా వేశారు కదా, రాజద్రోహం చేసి పెట్టేస్తారా? ఎనీహౌ మీరు చేసిన ద్రోహాల్ని కాసేపు పక్కన పెడితే ఈ పెట్రోల్లో మరి అడ్వర్టైజ్మెంట్ చూసి తర్వాత సోలార్ పవర్ లెక్కలకి వెళ్దాం. ఇదిగో కర్ణాటక పెట్రోల్ బంక్లో ఈ రకంగా